గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు సెకండ్ బిఎస్సి సెమిస్టర్ త్రీ స్టూడెంట్స్ టు మై ఫిజిక్స్ లెక్చర్ ఫోర్టీన్ ఆన్ యూట్యూబ్ మై నేమ్ ఈజ్ నేమాన్ వివిఎస్ఎన్ మూర్తి లెక్చరర్ ఇన్ ఫిజిక్స్ ఎస్కేబీఆర్ కాలేజ్ అమలాపురం లాస్ట్ క్లాస్లో మనం స్పెరిక్యులాబరేషన్ గురించి డీటెయిల్డ్గా చదువుకున్నాం దాని ఎలిమినేషన్ మెథడ్స్ కూడా చదువుకున్నాం ఈరోజు టాపిక్ మోనోక్రోమాటిక్ లో నెక్స్ట్ టైపు కామా అండ్ ఆస్టిగ్మాటిజం ఫర్ సెకండ్ బిఎస్సి సెమిస్టర్ త్రీ స్టూడెంట్స్ స్టడీయింగ్ అండర్ ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ రాజమహేంద్రవరం ఇది సెకండ్ బిఎస్సి వాళ్ళకి ఫిఫ్త్ క్లాస్ సో మోనోక్రోమాటిక్ అబరేషన్స్లో నెక్స్ట్ టైపు కామా అని పిలుస్తాం ఇది ఒక అబరేషన్ ఇది ఇక్కడ స్పెరికల్ అబరేషన్ అనేది పాయింట్ ఆబ్జెక్టు యాక్సిస్ మీద కనుక తీసుకుంటే ప్రొడ్యూస్ అయ్యే అబరేషన్ అది ఈ కోమా అనేది స్లైట్లీ ఆఫ్ ది యాక్సిస్ అంటాం అంటే యాక్సిస్కి కొద్దిగా పైన కానీ కింద కానీ పక్కన కానీ తీసుకోవాలి ఆబ్జెక్ట్ని పాయింట్ ఆబ్జెక్ట్ లైస్ స్లైట్లీ ఆఫ్ ది యాక్సిస్ ఇలా కనుకుంటే ఇక్కడ ఏమిటవుతుందంటే స్క్రీన్ మీద ఇమేజ్ ఒక ఎగ్ లైక్ షేప్లో కానీ కామెట్ షేప్లో కానీ ప్రొడ్యూస్ అవుతుంది ఆ డిఫెక్ట్ని కామా అంటాం కామెట్ అంటే తోకచుక్క తోకచుక్క ఆకారంలో ప్రొడ్యూస్ అవుతుంది సో ఇక్కడ మనం లెన్స్లో లైట్ రేస్ కనుక అబ్జర్వ్ చేస్తే వన్ వన్ అని చెప్పి లైట్ రేస్ వేసాం వన్ వన్ నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా బీ వన్ అనే పాయింట్ దగ్గర ఫోకస్ అయ్యి అలాగే టూ టూ అనే లైట్ రేస్ కన్సిడర్ చేస్తే ఇది కూడా ఒక సర్క్యులర్ జోన్ ఫ్రంట్ వ్యూ చూస్తే సర్కులర్ జోన్ కనిపిస్తుంది మనకి ఆ జోన్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్ని వెళ్ళి బీ టూ దగ్గర ఫోకస్ అయ్యాయి త్రీ త్రీ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నీ వెళ్ళి బీ త్రీ దగ్గర ఫోకస్ అయ్యాయి సో ఫైనల్గా మనం ఫ్రంట్ వ్యూ ఆఫ్ ది స్క్రీన్ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్లో చూపించినట్టుగా బీ వన్ బీ టూ బీ త్రీ పైకి వెళ్ళి కొద్దీ ఇమేజ్ స్ప్రెడ్ అవుతుంది పాయింట్ ఇమేజ్ ఫామ్ అవ్వకుండా ఇమేజ్ స్ప్రెడ్ అవుతుంది ఇది ఒక కామిట్ షేప్లో తోకచుక్క షేప్లో వచ్చింది అని చేత ఈ డిఫెక్ట్ని కోమా అని పిలుస్తాం ఈ కోమాలో ఎలిమినేషన్ మెథడ్స్ ఏమిటి అని అడిగితే ఫస్ట్ మెథడు జనరల్ మెథడు బై యూజింగ్ స్టాప్స్ కొన్ని స్టాప్స్ అడ్డులు పెట్టుకుని లెన్స్కి స్టాప్స్ యూజ్ చేసి కామాని ఎలిమినేట్ చేయొచ్చు అంటే కొన్ని రేస్ని ఆపేస్తాం ఆపేసి కామాని ఎలిమినేట్ చేయొచ్చు సెకండ్ మెథడ్ ఏమిటి అని అడిగితే హైట్ ఆఫ్ ది ఇమేజ్కి హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్కి రేషియో వేస్తే దాన్ని లేటరల్ మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాం హైట్ ఆఫ్ ది ఇమేజ్ డివైడెడ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఈ లేటరల్ మ్యాగ్నిఫికేషను డిఫరెంట్ జోన్స్ నుంచి వచ్చే లైట్ రేస్కి ఈక్వల్గా ఉండేలాగా షూటబుల్ షేప్స్లో లెన్స్ని ప్రిపేర్ చేస్తారు అప్పుడు కామా ఎలిమినేట్ అవుతుంది

రెండు కూడా మినిమైజ్ అయిపోతాయి ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే లెన్స్ తీసుకుంటే ఏ బే సైన్ కండిషన్ని ఏమిటి అని అడిగితే మ్యూ వన్ హెచ్ వన్ సైన్థియేటా వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ టూ హెచ్ టూ సైన్థిటా టూ ఇక్కడ వేర్ మ్యూ వన్ మ్యూ టూ ఆర్ది రిఫ్రాక్టివిన్ డిసెస్ ఆఫ్ ది మీడియా ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ పొజిషన్స్ అండ్ హెచ్ వన్ హెచ్ టూ ది హైట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ అండ్ ఇమేజ్ ఫర్ ఎ పర్టిక్యులర్ జోన్ థేటా వన్ థేటా టూ ది హ్యాంగిల్స్ మేడ్ బై ఆబ్జెక్ట్ రే అండ్ ఇమేజ్ రే విత్ ది యాక్సిస్ బోస్ సైడ్స్ సేమ్ మీడియం కనుక తీసుకుంటే మ్యూ వన్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ అవుతుంది అప్పుడు ఆ కండిషను హెచ్ వన్ సైన్ థేటా వన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ టూ సైన్ థేటా టూ అవుతుంది దీని నుంచి హెచ్ టూ బై హెచ్ వన్ రేషియో రాస్తాం హెచ్ టూ బై హెచ్ వన్ అంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ దాన్నే ల్యాటరల్ మ్యాగ్నిఫికేషన్ అని పిలుస్తాం ఈ ల్యాటరల్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఎంత అని అడిగితే హెచ్ టూ బై హెచ్ వన్ ఈజ్ ఈక్వల్ టు సైన్థేటా వన్ బై సైన్థేటా టూ ఇక్కడ ల్యాటరల్ మ్యాగ్నిఫికేషన్ సేమ్ వచ్చేలాగా లెన్స్ని కన్స్ట్రక్ట్ చేస్తారు అంటే హెచ్ టూ బై హెచ్ వన్ కానిస్టెంట్ సో సైన్ సైన్థేటా వన్ బై సైన్ సైన్థియేటా టూ ఈజ్ ఈక్వల్ టు కానిస్టెంట్ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే లెన్స్ని ఆప్లనేటిక్ లెన్స్ అంటాం దీస్ ఆర్ ది మినిమైజేషన్ మెథడ్స్ ఆఫ్ కోమా సో నెక్స్ట్ టైప్ ఆఫ్ డిఫెక్ట్ యాస్టిక్ మ్యాటిజం అని పిలుస్తాం ఎబరేషన్ అయితే ఆన్ ది యాక్సిస్ ఉండాలి పాయింట్ ఆబ్జెక్ట్ కామా అయితే స్లైట్లీ ఆఫ్ ది యాక్సిస్ ఉండాలి పాయింట్ ఆబ్జెక్ట్ మ్యాటిజంలో యాక్సిస్ నుంచి బాగా దూరంగా పాయింట్ ఆబ్జెక్ట్ కనుక తీసుకుంటే ప్రొడ్యూస్ అయ్యే డిఫెక్ట్ని యాస్టిక్మాటిజం అంటాం సో ఏ పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యుయేటెడ్ ఫార్ ఆఫ్ ది యాక్సిస్ ఆఫ్ ది లెన్స్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై ది లెన్స్ ఈజ్ నాట్ ఇన్ పర్ఫెక్ట్ ఫోకస్ అండ్ ది ఇమేజ్ కన్సిస్ట్ ఆఫ్ టూ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్స్ సెపరేటెడ్ బై ఎ డిస్టెన్స్ దిస్ డిఫెక్ట్ ఈజ్ నోన్ యాజ్ యాస్టిగ్ మ్యాటిజం ఇక్కడ అవుతుందంటే రెండు పెర్పెండిక్యులర్ స్ట్రైట్ లైన్స్ కొంత డిస్టెన్స్లో సెపరేట్ చేసి ఫామ్ అవుతాయి ఈ డిఫెక్ట్ని యాస్టిగ్ మ్యాటిజం అంటాం మనం డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే ఎం వన్ ఎమ్ టూ అని చెప్పి ఒక ప్లేన్ వేసాం ఈ ప్లేన్ని మెరిడినల్ ఆర్ మెరిడియన్ ప్లేన్ అని పిలుస్తాం వన్ ఎం టూ అనే ప్లేను ఆ వన్ అండ్ ఎం టూ అనే ప్లేను లెన్స్లో వెర్టికల్గా ఉంటుంది దాని నుంచి వస్తున్న లైట్ రేస్ అన్నీ కూడా ఒక పాయింట్ దగ్గర పాయింట్ ఇమేజ్ని ఫామ్ చేస్తూ ఇలాంటి ఎం వన్ ఎం టూ నుంచి వరుసగా వస్తున్న లైట్ రేస్ అన్నీ సైడ్ బై సైడ్ పాయింట్ ఇమేజెస్ ఫామ్ చేసేస్తాయి చేసేసి అన్నీ కలిపి మనకు ఒక స్ట్రైట్ లైన్ కింద కనిపిస్తుంది ఒక హారిజాంటల్ లైన్ ఫామ్ అవుతుంది వెర్టికల్ ప్లేన్స్ నుంచి వచ్చే లైట్ రేస్ అన్నిట్ల మూలాన్ని హారిజాంటల్ లైన్ ఒకటి ఫామ్ అవుతుంది దీన్ని మెరిడియన్ ఇమేజ్ అంటాం అలాగే ఎస్ వన్ ఎస్ టూ అనేటటువంటి ప్లేన్ తీసుకుంటే ఇది హారిజాంటల్ ప్లేన్ ఇది లెన్స్లో ఇలాంటి ప్లేన్ నుంచి వస్తున్న లైట్ రేస్ అన్ని వెళ్ళి దీన్ని శాజిటల్ ప్లేన్ అంటాం ఈ శాజిటల్ ప్లేన్ మూలాన్ని శాజిటల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది ఇక్కడ ఏమిటవుతుందంటే ఎస్ వన్ ఎస్ టూకి ప్యారలగా ఉన్నటువంటి ప్లేన్స్ అన్నిటి నుంచి వస్తున్న లైట్ రేసు అన్నీ కలిపి పాయింట్ ఇమేజెస్ని వెర్టికల్గా ఒకదాని మీద ఒకటి ఫామ్ చేస్తాయి ఫామ్ చేసి ఒక స్ట్రైట్ లైన్ కింద ఫామ్ అవుతుంది సో మెరిడియన్ ప్లేన్స్ నుంచి వస్తున్నటువంటి ఇమేజెస్ అన్నీ హార్జాంటల్ స్ట్రైట్ లైన్ కింద సాజిటల్ ప్లేన్ నుంచి వస్తున్నటువంటి లైట్ రేస్ అన్నీ కూడా వెర్టికల్ లైన్ కింద ఫామ్ అవుతాయి ఈ మధ్యలో స్క్రీన్ కనుక జరుపుకుంటే వెర్టికల్ లైన్ నుంచి ఆర్జాంటల్ లైన్కి వచ్చేసరికి ఆ లైన్ ఇలా రొటేట్ అవుతూ వస్తుంది సి అనే పొజిషన్ దగ్గర సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని పిలుస్తాం అంటే మినిమం డిఫెక్ట్తో ఇమేజ్ ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ నెక్స్ట్ మినిమైజేషన్ ఆఫ్ యాస్టిగ్ ఈ మినిమైజేషన్ మెథడ్స్ ఏమిటి అని అడిగితే ఫస్ట్ మెథడ్ బై యూజింగ్ స్టాప్స్ లెన్స్కి ఎదురుకుండా కొన్ని అడ్లు పెట్టుకుని స్టాప్స్ యూజ్ చేసుకుని యాస్టిగ్మేటిజమ్ని ఎలిమినేట్ చేయొచ్చు కొన్ని రేస్ ఆపేస్తాం కొన్ని రేస్ మూలాన్ని ఇమేజ్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తాం ఇలా చేయడం మూలాన్ని డిఫెక్ట్ని మినిమైజ్ చేయొచ్చు సెకండ్ మెథడ్ ఏమిటంటే కాన్వెక్స్ లెన్స్లో యాస్టిగ్మేటిజం ఇందాక మనం డయాగ్రామ్లో చూపించినట్టు ఫామ్ అవుతుంది కాన్కే లెన్స్లో ఆపోజిట్ ఫామ్ అవుతుంది ఈ రెండిట్ల కాంబినేషను తీసుకుని యాస్టిగ్మేటిజమ్ని ఎలిమినేట్ చేయొచ్చు ఇలాంటి కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ని అనాయాస్టిక్ మ్యాట్ అని పిలుస్తాం ఎనాయాస్టిక్ మ్యాట్ అంటే కాంబినేషన్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్కేవ్ లెన్స్ విచ్ ఎలిమినేట్స్ యాస్టిగ్మాటిజం ఈజ్ నోన్ యాజ్ ఎనాస్టిక్ మ్యాట్ విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ లెన్స్ ఏ ఫోటోగ్రాఫిక్ కెమెరా ఫోటోగ్రాఫిక్ కెమెరాస్లో ఆబ్జెక్టివ్ లెన్స్ కింద దీన్ని యూజ్ చేస్తుంటాం ఇవన్నీ కూడా యాస్టిగ్మాటిజం ఎలిమినేషన్ మెథడ్స్ సో